తగ్గించాలి ఎత్తిన బీజేపీ ఎరువుల ధరలు ఏంటని తగ్గించాలి ఖబర్దార్ ఖబర్దార్ హిందూ ఖబర్దార్ 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 హిందూ ఖబర్దార్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల పట్ల విసరిస్తున్నటువంటి విధానాలపై రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు ధర రాకుండానేమి మరియు ఎరువుల ధరలను 150% 150% ధరలు ఒక 3 నెలల్లోనే ఖరీఫ్లో ఎంత అవుతుందో రబీ పంట కచ్చవరికల్లే 150% పెంచినటువంటి ఎరువుల ధరలపై ఇక్కడ ఉన్నటువంటి మా రైతు నాయకుల బంధనం కూడా సమ్మేషన్ కావడం జరిగినది. మా తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల మార్గాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో పేతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంకల్పించినటువంటి ఎన్నో ప్రాజెక్టుల వలన కోటి ఎకరాల మార్గానే కాకుండా కోటి ఎకరాల 20 లక్షల సస్యశ్యామలం అయ్యే విధంగా మేము తెలంగాణలో సంకల్పించుకొని ఉంటే పండించినటువంటి ధాన్యం రబీలో కొనమని చెప్పేసి దరఖాస్తు పెట్టడం, అలాగే డిఏపీ అయితేనేమి, యూరియా అయితేనేమి, పొటాష్ అయితేనేమి, 1521 అయితేనేమి అన్నీ కూడా 100కు 200% పెంచి రైతులు వాడే విధంగా లేకుండా పోవడం, మరి అలాగే ధాన్యం కూడా కొనకుండా ఉంటే ఆ మిల్లర్ల దగ్గరికి వెళ్తే 1800 దాకా ఉన్నటువంటి ధాన్యం ఇప్పుడు రబీలో మేము వెళ్తే 1200 తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైతుకు పండించిన పంట అమ్ముకున్న పోతే అడవి కనబడుతుందని, ఈ ధరలు ఎరువులు కొనబోతే కొరివి కనబడుతున్నది. ఇలాంటి తరుణంలో ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి, అమిత్ షా గారు అయితేనేమి, ఇంకా వ్యవసాయ శాఖ మంత్రి గారు కంపల్సరీగా తెలంగాణ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా దేశాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా రైతు పండించేటువంటి ధాన్యాన్ని కొనాలి, అలాగే పెంచినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గించాలని చెప్పేసి మేము రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా భారతదేశం మొత్తం కూడా 70% వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబాలే ఉన్నాయి. వారిని విచ్ఛిన్నం చేస్తే దేశంలో విచ్ఛిన్నమైపోయి ప్రజలందరూ కూడా అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉన్నది. 1000 కోట్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఈ 7 ఏళ్ల పాలనలోనే మోడీ గారు ప్రధానమంత్రి చేపట్టిన తర్వాత 1000 కోట్లు తీసుకున్నటువంటి వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశాల్లో మంచి విలాసవంతమైనటువంటి జీవితాలు జరుగుతున్నారు. మీరే దేశం కూడాయితేనేమి, ఇంకా వేరే ఇన్ఫ్లేషన్ విజయమాలయనైతేనేమి, ఇంకా ఎంతో మంది విలాసవంతమైన జీవితాలు జరుగుతున్నారు. ఇక్కడ బ్యాంకులలో కనీసం మేము అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి రైతులకు ఇంకేదైనా సబ్సిడీలు ఇచ్చి మాకు చేయించేది పోయి ప్రధానమంత్రి మోడీ గారు మరి ఇలా విపరీతంగా ధరలు పెంచితే అది బాగానే కాదని చెప్పేసి అని కోరుకుంటూ కంపల్సరీగా రైతుల పక్షాన మేమందరం కూడా ఇవి ఎరువుల ధరలు ఏవైతే ఉన్నాయో పెంచినైతేనేమి, మరియు ధాన్యం కూడా మొక్కలైతేనేమి, ధాన్యం అయితేనేమి రబీలో అయినా కానీ ఖరీఫ్లో అయినా కానీ కంపల్సరీగా కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇలాంటి కొనే పక్షంలో ఆ ఎరువుల ధరలు తగ్గించిన పక్షంలో మేము రైతుల నాయకులందరం కూడా రాష్ట్ర రూపంలో అయితే ఇంకా వేరే ధర్నాలు కూడా చేయడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేసేదేనని చెప్పేసి అని కోరుకుంటూ ముగిస్తున్నాను. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద ఉన్నటువంటి రైతాంగాన్ని నడిపించే విధంగా దేశంలో ఏ రైతు కూడా వ్యవసాయం చేసుకుందామంటేనే చేసుకోలేని పరిస్థితి కల్పిస్తున్నటువంటి ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి మరి ఫస్ట్ పట్టియడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు కక్కరం కట్టుకున్నట్లు కనపడతా ఉంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గత 8 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా వ్యవసాయం గురించి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితి లేదు. మరి ప్రతిసారి కూడా రైతాంగాన్ని అంగదొక్కి మరి కార్పొరేట్ కంపెనీలకు లాభం చేసే విధంగా ఈరోజు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. మరి ఈరోజు చూసినట్లయితే గత 6 నెలల కింద ఉన్నటువంటి ఒక 20 బస్తా కావచ్చు, ఒక పొటాష్ కావచ్చు, ఈరోజు 20 950 రూపాయలు ఉంటే ఈరోజు 1400 రూపాయలు, మరి పొటాష్ అయితే 1000 రూపాయలు ఉన్నటువంటి ఈరోజు 1700 రూపాయలు. మరి ప్రతి సంచి మీద కూడా వందలకు పెంచి ఈరోజు రైతాంగం మీద భారం పడే విధంగా చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే వ్యవసాయం లేనిదే దేశంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు దానికి మనగడ లేదు. ఆ మనగడ ఉన్నటువంటి వ్యవసాయాన్ని మీరు నడిపించే విధంగా మొన్నటిదాకా మేము మనం చూసినాం దేశంలో నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు. ఆ నల్ల చట్టాలను
ఈరోజు రైతాంగ ఉద్యమానికి భయపడి మరీ తీవ్రంగా ఈరోజు పంజాబ్ లో దాదాపు సంవత్సరం పొడుగా వారు ఉద్యమం చేసి ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ధర్నా కూర్చుంటే మరి తక్షణమే ధర్నా చట్టాలను ఏ రకంగా అయితే వ్యతిరేకిస్తున్నారో మరి ఈరోజు రేపు కూడా ఈ పెంచినటువంటి ఎరువుల ధరను కూడా తగ్గించకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతాంగం తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మిమ్మల్ని బీజేపీ నాయకుల్ని బుద్ధి చెప్పే విధంగా ఖచ్చితంగా మిమ్మల్ని తమ్మి తగ్గుకునే సందర్భం వస్తుంది. ఎందుకంటే మనం మన పంజాబ్ లో చూసినాం ప్రధానమంత్రి గారు పంజాబ్ రాష్ట్రానికి పోతే మరి కనీసమైన రాష్ట్రంలో అడుగు కూడా పెట్టనియలేదు. ఎందుకంటే నువ్వు రైతుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు, రైతాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అని చెప్పేసి ఆ పంజాబ్ మంత్రి వారు బీజేపీ వారు చూడడం జరిగింది. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు పెంచినటువంటి ఎరువులను కనుక తగ్గించకపోతే మరి ఖచ్చితంగా మీరు రేపు ఏ బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, గ్రామాలలోకి వస్తే మీకు తగిన గుణపాఠం చెప్పడానికి ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు. తక్షణమే మీరు పెంచినటువంటి ఎరువులు తగ్గించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ రైతాంగం తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు పొద్దున్నే పేపర్ చూసినాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కేసీఆర్ గారు కావచ్చు ఇలా ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచనతో రైతులందరూ కేసీఆర్ వైపు కాదు అందుకే రైతులు ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచనతో ఉండడం వల్ల నల్ల చట్టాలని చెప్పి నల్ల చట్టాలు తీసుకున్నామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా రైతులు ఇబ్బంది పెట్టే ఆలోచన ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న విషయం మన పంజాబ్లో ముఖ్యమంత్రి గారు కావచ్చు మన కేసీఆర్ మన ప్రధానమంత్రి గారు ఏ విధంగా అడ్డుకున్నారు మళ్ళీ అలాంటి పరిణామాలు రావాలని రైతులు కూడా ఉద్యమాలకు వస్తారు. తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడ తిరుగుతున్నటువంటి ఆ నాయకులను కూడా అడ్డుకునే రోజులు వస్తాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఈ రైతుల తరఫున మేము పోరాడతామని చెప్పి మందిరం ఎంత ఉంటామని చెప్పి కోరుతాము.